అందరికీ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ టు అవర్ ఛానల్ సూపర్ సరిత ఇవాటి వీడియోలో నేను మన సాంప్రదాయ వంటకం అయినటువంటి తిమ్మనం ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఇది పూర్వకాలంలో మన పెద్దవాళ్ళకి స్వీట్ తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసుకునే వంటకం అనమాట ఈ తిమ్మనం ఇది మార్గశిర మాసంలో అమ్మవారికి పెట్టే ప్రసాదం కూడా ఇంకా ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ కూడా ఇప్పటి కాలంలో అందరూ కూడా ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడిపోయారు కానీ ఇలాంటి హెల్దీ రెసిపీస్ చేయడం కూడా చాలా తక్కువే ఇది నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది కాబట్టి ఈ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ఇక హెల్త్ కూడా చాలా మంచిది మరి ఈ తిమ్మనం రెసిపీ మీరు చూసే ముందు మన సూపర్ సత్తా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేయండి ఇలాంటి మంచి వంటలు ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు రావాలంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ తిమనం చేసుకోవాలి అంటే ముందుగా మనము సగం కప్పు మనం ఇంట్లో వాడుకునే బియ్యాన్ని తీసుకొని బాగా రెండుసార్లు కడిగి ఒక టూ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది మనకు టైం లేదు ఫాస్ట్గా చేసుకోవాలి అనుకుంటే పచ్చి బియ్యమే కాబట్టి వన్ అవర్ నానబెట్టినా కూడా సరిపోతుందనమాట ఇక అవి నానబెట్టిన తర్వాత పచ్చి కొబ్బరిని కూడా మనము సన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నెని పెట్టుకొని మూడు కప్పుల పాలు తీసుకోవాలి ఇవి పాలు మరిగే లోపల మనము నానబెట్టుకున్న పచ్చి బియ్యాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకున్న ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా అందులో వేసేయాలి రెండు యాలకలు కూడా అందులో వేసుకొని కొద్దిగా సరిపడా నీళ్ళు పోసుకొని మనం మిక్సీ జార్లో వేసి ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా అవసరం ఉండదు బరకగా గ్రైండ్ చేసుకుంటేనే మనకు ఈ తిమ్మనం అనేది చాలా టేస్ట్గా వస్తుంది చూశారు కదా ఇప్పుడు మనకు పాలు మరిగిపోయాయి ఇప్పుడు పాలు మరిగిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకున్న ఈ కొబ్బరి బియ్యము పేస్ట్ని అందులో వేసేసుకోవాలి ఇంకా మనకు ఆ మిక్సీ జార్లో కొంచెం అడుగుని మిగిలి ఉంటుంది కాబట్టి కొద్దిగా నీళ్లు పోసుకొని తిప్పి అందులో పోసుకోవచ్చు వేస్ట్ కాకుండా కొద్దిగా నీళ్ళు ఎక్కువైనా కూడా ఏమీ పర్వాలేదు ఈ తిమ్మనము ఏమి రే పాడైపోదు కొంచెం వాటర్ ఎక్కువైనా కూడా మనకు ఇంకిపోతుంది అనమాట పేస్ట్ వేసుకున్న వెంటనే మనము గరిటితో కలిబెడుతూ ఉండాలి లేదంటే అడగంటి పోతుంది ఒకసారి చూపిస్తున్నాను చూడండి బరకగా ఉంది కదా పొరపాటున మనం మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఈ స్వీట్ అంత టేస్ట్గా ఉండదు కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి అందుకే చూపిస్తున్నాను ఈ విధంగా మనము మిక్స్ చేసుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో కానీ లేదంటే సిమ్లో కానీ పెట్టుకోండి హాయిలో పెట్టుకుంటే ఇది మాడిపోయి మంచి టేస్ట్ అనేది రాదనమాట చూస్తున్నారు కదా మనకు ఇది గ్రేవీ అనేది కొద్దిగా చిక్కబడిపోతూ ఉందనమాట ఈ తిమ్మనం అనేది ఈ విధంగా చిక్కబడిపోయేంత వరకు మనము ఈ విధంగా మిక్స్ చేస్తూనే ఉండాలి సిమ్లో పెట్టుకుంటే కొంచెం బెటర్ అనమాట అంటే మనకు స్వీట్ అనేది కూడా పాడైపోకుండా వస్తుంది కొత్తగా చేసేవాళ్ళైతే సిమ్లో పెట్టుకోవడం చాలా బెటర్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి ఇది ఇక చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇందులో బియ్యము ఇంకా పచ్చి కొబ్బరి ఇంకా బెల్లము ఇలాంటివన్నీ మనం వేస్తాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు మనకు అది చిక్కబడిపోయిన తర్వాత దించి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన వేరే బౌల్ పెట్టుకొని అందులో ఒక కప్పు బెల్లాన్ని తీసుకొని ఒక కప్పు నీళ్ళు పోసుకోవాలన్నమాట కొంచెం నీళ్ళు పోసుకుంటే ఆ బెల్లం కరిగేంత వరకు మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇది నేను తీసుకుంది వచ్చి న్యాచురల్ బెల్లం అనమాట కాబట్టి ఈ తిమ్మనానికి కూడా చాలా టేస్ట్ వచ్చింది ఇది మార్కెట్లో మనకు దొరుకుతుందనమాట పొడి రూపంలో కూడా దొరుకుతుంది పౌడర్ రూపంలో ఇది ఒకసారి నేను తెప్పించుకున్నాను ఈ విధంగా వచ్చిందనమాట కాబట్టి నేను ఇది వేసుకున్నాను మీరు మామూలు బెల్లం కూడా వాడుకోవచ్చు మనకు బెల్లం కరిగిపోయిన తర్వాత మనం దించి పక్కన పెట్టుకున్న దాంట్లో ఈ బెల్లంని వడకట్టుకొని అందులో పోసుకోవాలి ఏమన్నా నలకలు ఉన్నా కూడా మనకు పోతాయి అన్నమాట అలాగే మాత్రం పోసుకోవద్దు ఇది పోసుకునేటప్పుడు మాత్రం మనం ఉడకబెట్టుకున్న దా ఆ బియ్యం కొబ్బరి మిశ్రమము గోరువెచ్చగా ఉండేటట్లు చూసుకోండి ఈ బెల్లం అందులో పోస్తే వేడివేడిగా ఉన్నప్పుడు పోసామంటే పాలు ఇరిగిపోతాయి కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత ఈ బెల్లం నీళ్ళు కలుపుకుంటే మనకు ఇరిగిపోవడం అలాంటివి ఏమీ జరగదు ఈ విధంగా బెల్లం నీళ్ళు పోసేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మనకు మరీ చిక్కగా లేకుండా ఈ విధంగా ఉంటే తినడానికి చాలా బాగుంటుంది తర్వాత మనము బాండలు పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఒకసారి ఫ్రై చేసుకుందాము మీ ఇష్టం మీకు ఎన్ని కావాలంటే అన్ని డ్రై ఫ్రూట్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ వేసుకోవచ్చు నేనైతే చూడండి బాదం పప్పులు జీడిపప్పులు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకున్నాను ఫస్ట్ ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ఎండు ద్రాక్ష వేసుకుందాము ఎందుకంటే ఫస్ట్ వేసేసుకున్నాం అనుకోండి అవి ఫ్రై అయిపోతాయి ఇవేమో ఫ్రై అవ్వవు కాబట్టి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఎండు ద్రాక్ష వేసుకుందాము మనము తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ కొబ్బరి పలుకులు తగులుతూ అలాగే జీడిపప్పు ఇంకా బాదం పప్పు ఇవన్నీ మనకు తగులుతూ ఉంటే ఈ తిమ్మనం అనేది చాలా బాగుంటుంది ఫాస్ట్గా అయిపోవడమే కాకుండా నోట్లో ఇట్లా వేసుకోగానే కరిగిపోయినట్టుగా చాలా మెత్తగా చాలా బాగుంటుంది తొందరగా కూడా అయిపోద్ది అనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎంతసేపు మనం బయట ఫుడ్ కాకుండా పిల్లలకి ఎలాంటి స్వీట్స్ కూడా అలవాటు చేస్తే వాళ్ళకి హెల్త్కి చాలా మంచిది ఒకసారి మనం అలవాటు చేసామంటే వాళ్ళకే అలవాటు అయిపోతుంది చూసారు కదా ఇప్పుడు నేను దాన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ ఈ మిగిలిన నెయ్యి అంతా కూడా ఇందులో పోసేసుకుంటున్నాను అప్పుడు కానీ మనం మిక్స్ చేసుకొని వేడివేడిగా ఒక బౌల్కి వేసుకొని తింటే అసలు ఎంత బాగుంటుందంటే సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేశారంటే మీరు ఖచ్చితంగా అప్పుడప్పుడు చేసుకుంటూనే ఉంటారు పిల్లలకు కూడా పెట్టండి వాళ్ళు కూడా మిమ్మల్ని అడిగి మరీ చేయించుకొని తింటారు అంత బాగుంటుంది ఈ తిమ్మనం స్వీట్ అనమాట ఇప్పుడు ఒక్కసారి చూడండి నేను తీసి చూపిస్తున్నాను మీకు ఎంత బాగుంటుందో చూడగానే నోరుపియలాగా ఉంటుందనమాట కొంతమంది చక్కెరతో కూడా చేస్తూ ఉంటారు కానీ బెల్లం హెల్త్కి చాలా మంచిది కాబట్టి నేను ఎక్కువగా బెల్లంతోనే చేస్తూ ఉంటాను మీకు బెల్లం అందుబాటులో లేకపోతే చక్కెరతో కూడా చేసుకోవచ్చు సేమ్ టేస్టే ఉంటుంది బెల్లంతో చేసుకుంటే ఇంకా బాగుంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్